బీఎస్సీ స్టాటిస్టిక్స్ చదువుకునే విద్యార్థిని విద్యార్థులకు స్వాగతం. ఈ క్లాస్లో నేను డామినెన్స్ ప్రాపర్టీల ప్రాబ్లం నేను చెప్తున్నాను. చూడండి, ప్లేయర్ ఏకి 4 స్ట్రాటజీస్, ప్లేయర్ బీకి 4 స్ట్రాటజీస్ ఉన్నాయి. ఇది 4x4 రెక్టాంగులర్ గేమ్. ఇది 3, దిస్ ఈజ్ 3, రైట్? సో ఇప్పుడు దీన్ని డామినెన్స్ ప్రిన్సిపల్ అప్లై చేయాలంటే ఒక షాడిల్ పాయింట్ ఉందో లేదో మనం ముందు చెక్ చేసుకోవాలి. షాడిల్ పాయింట్ లేకపోతే డామినెన్స్ ప్రిన్సిపల్, ఎనీ ప్రిన్సిపల్, ఎనీ మెథడ్ అప్లై చేస్తాం. రో మినిమా 0, రో మినిమా 2, థర్డ్ రోలో మినిమం 0, ఫోర్త్ రోలో మినిమం 0, ఇందులో మ్యాక్సిమం 2. ఇది మ్యాక్సిమిన్ వాల్యూ, మ్యూ అండర్ స్కోర్. కాలంలో మ్యాక్సిమా 4, 4, 4, 8, ఇందులో మినిమం ఎనీ వన్, ఏదో ఒకటి. ఇది కన్సిడర్ చేస్తున్నాను. ఇది మ్యూ అప్పర్ స్కోర్, మినీ మ్యాక్స్. సో మ్యాక్సిమిన్ మినిమాక్స్ నాట్ ఈక్వల్, కోయిన్సైడ్ అవ్వలేదు, ఈక్వల్ అవ్వలేదు. కాబట్టి షాడిల్ పాయింట్ లేదు, షాడిల్ పాయింట్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఇప్పుడు ఏం చేయాలి? డామినెన్స్ ప్రాపర్టీ అప్లై చేయాలి. క్విక్గా ఏం చేయాలంటే, ఒక స్ట్రాటజీలో ఆల్ ఎలిమెంట్స్ లెస్ దెన్ ఈక్వల్ టు ఆర్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు, ఆల్ ఎలిమెంట్స్ ఉందా అనదర్ స్ట్రాటజీ చూడాలి, అవుతుందా లేదో చూడ కంపేర్ చేయండి. అలాగే అన్నీ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు ఉన్నాయా లేదా లెస్ దెన్ ఈక్వల్ టు ఉన్నాయా, ఏదన్నా కంపేర్ అవుతుంది, రైట్? ఫస్ట్ నేను ప్లేయర్ బీవి కంపేర్ చేస్తున్నాను. ప్లేయర్ బీవి కంపేర్ చేసుకుంటుంటే, కంపేర్ చేస్తే కంపేర్ అవ్వట్లేదు. 2, 4, 2, 4, నో కంపేర్. ప్లేయర్ ఏ కంపేర్ చేయండి, ప్లేయర్ ఏవి కంపేర్ చేస్తే A1, A3 కంపేర్ చేయండి. ఒకటి 4 > 2 = 4 = 0 = ఓకే. సో దట్ ఈస్ నేనేం రాస్తానంటే, ఆల్ ది ఎలిమెంట్స్ ఇన్ ద స్ట్రాటజీ A3, దట్ ఈస్ A3 > or = ఆల్ ది ఎలిమెంట్స్ ఇన్ ద స్ట్రాటజీ A1. A3లో ఉండే అన్ని ఎలిమెంట్స్ A1లో ఉండే అన్ని ఎలిమెంట్స్ కంటే > or = అయ్యాయి. అంటే ఏంటి? దట్ ఈస్ ద స్ట్రాటజీ A3 డామినేట్స్ ద స్ట్రాటజీ A1. అే ఎప్పుడు కూడా A3 A1ని డామినేట్ చేస్తుంది, ఎందుకంటే మ్యాక్సిమం గెయిన్. దేర్ఫోర్ దట్ ఈస్ హెన్స్ డిలీట్ A1. సింప్లీ ఐఎమ్ రైటింగ్ డిలీట్ A1. A1ని డిలీట్ చేసేద్దాం, A1ని డిలీట్ చేయొచ్చు. సో అలా డిలీట్ చేస్తే ఇప్పుడు రెడ్యూస్డ్ పే ఆఫ్ మ్యాట్రిక్స్. A1 డిలీట్ చేస్తాం కాబట్టి ఇప్పుడు ఏమున్నాయి? A3, A2, A3, A4 ప్లేయర్ ఏకి. ప్లేయర్ బీకి అన్ని స్ట్రాటజీస్ B1, B2, B3, B4. రైట్? సో దేర్ఫోర్ A2 3, 4, 2, 4, A3 4, 2, 4, 0, A4 0, 4, 0, 8. ఇవి స్ట్రాటజీస్ రెడ్యూస్డ్ పే ఆఫ్ మ్యాట్రిక్స్. A1 తీసిగా వచ్చిన పే ఆఫ్ మ్యాట్రిక్స్ అనమాట ఇది. ఇప్పుడు మళ్ళీ కంపేర్ చేయండి. ఇప్పుడు ప్లేయర్ బీ కంపేర్ చేయండి, ప్లేయర్ బీ కంపేర్ చేయండి. ఈజీ కంపేర్ అవుతుంది, చూడండి. B1, B3 చూడండి మళ్ళీ. ప్లేయర్ బీ కాబట్టి ఇట్ని చూద్దాం. 2 < 3 = 4 = 0 = సో దేర్ఫోర్ B1, B3 కంపేర్ చేస్తున్నాను. అందులో B3, ఆల్ ది ఎలిమెంట్స్ ఇన్ B3 ఆర్ > or = ఆల్ ది ఎలిమెంట్స్ ఇన్ B1. దట్ ఈస్ B3 డామినేట్స్ B1. ఎందుకని? B3లో ఉన్నవన్నీ తక్కువ ఉన్నాయి కాబట్టి B1లో ఉన్నవి ఎక్కువ ఉన్నాయి. ఎక్కువ ఉన్న ఎలిమెంట్స్ని B1 సెలెక్ట్ చేయడు, ఎందుకంటే మ్యాక్సిమం లాస్, తక్కువ ఉన్న ఎలిమెంట్స్ తీసుకోవాలి, మినిమం లాస్ కాబట్టి. హెన్స్ డిలీట్ B1. B1 డిలీట్ చేస్తాం. B1 డిలీట్ చేస్తే ఇప్పుడు పే ఆఫ్ మ్యాట్రిక్స్ ఏంటి? రెడ్యూస్డ్ పే ఆఫ్ మ్యాట్రిక్స్. B1 డిలీట్ చేయగా అప్పుడు ప్లేయర్ ఏకి A2, A3, A4.
ప్లేయర్ బికి B2, B3, B4. ఇప్పుడు పేఆఫ్ మ్యాట్రిక్స్ వాల్యూస్ రాయండి. 4, 2, 4, 2, 4, 0, 4, 0, 8. ఈ వాల్యూస్ ఇప్పుడు ఈ వాల్యూస్లోని మళ్ళీ కూడా మనం ఒక్కసారి చెక్ చేసుకోవాలి, డామినెన్స్ ప్రిన్సిపల్ ఏమైనా అప్లై అవుతుందా, రెడ్యూస్ అవుతుందా అనేది. 4 > A2 A3 కంపేర్ చేస్తాను, 4 > 2, 2 < 4 కంపేర్ అవ్వదు. A2 A4 4 = 2, 2 > 0, 4 < A2 కంపేర్ అవ్వదు. A2 A4 A3 A4 2 > 4, 4 > 0 కంపేర్ అవ్వదు. సో అలాగే మీరు ప్లేయర్ బి కూడా చూడండి, ఏ స్ట్రాటజీస్ కూడా కంపేర్ అవ్వట్లేదు. కాబట్టి మనం ఏం చేయాలి, ఇది 3x3 గేమ్లో ఉండిపోయింది. కాబట్టి మనం మాడిఫైడ్ డామినెన్స్ ప్రిన్సిపల్ని అప్లై చేయాలి. ఇప్పుడు అంటే కాన్వెక్స్ లీనియర్ కాంబినేషన్ కన్సిడర్ చేయాలి. కాన్వెక్స్ లీనియర్ కాంబినేషన్ అంటే ఏంటి? ఫస్ట్ x1 x2 రెండు వేరియబుల్స్ అయితే a1 x1 ప్లస్ a2 x2 కాన్వెక్స్ లీనియర్ కాంబినేషన్ అవ్వాలంటే a1 ప్లస్ a2 = 1 అవ్వాలి. ఇది ఈ ప్రాపర్టీని సాటిస్ఫై చేయాలి. ఇది అంటే ఇప్పుడు ఏంటి మనం క్యాలిక్యులేట్ చేయాలి, ఏంటి కన్సిడర్ చేయాలి మనం? ఇక్కడ రెండు స్ట్రాటజీస్ తీసుకుని ఏదో ఫర్ ఎగ్జాంపుల్ ఏ1 ఏ2 1/2 1/2 తీసుకున్నారనుకోండి, 1/2 ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కన్సిడర్ చేస్తాను ఒకటి, సో దట్ చెప్పడానికి అర్థమవుతుంది. 4 + 2 = 6 మినిమం, రైట్? ప్లేయర్ బీకి 1/2 × B3 ప్లస్ 1/2 × B4 తీసుకోండి. ఇప్పుడు 1/2 + 1/2 ఎంత అయింది? 1 అయింది లేదా? A1 + A2. కాబట్టి ఇది కాన్వెక్స్ లీనియర్ కాంబినేషన్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఇక్కడ రాస్తామంటే B3 + B4 / 2 తీసుకుని B2తో కంపేర్ చేయాలి. B3 + B4 / 2 తీసుకుని B2తో కంపేర్ చేయాలి. ఎలా కంపేర్ చేయాలి? ఫస్ట్ ఈ ఎలిమెంట్స్ని క్యాలిక్యులేట్ చేయండి. ద కాన్వెక్స్ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ B3 and B4, B3 + B4 / 2 దీన్ని తీసుకోవాలి. B3 ఎక్కడ ఉంది? B3 B4 ఎక్కడ ఉన్నాయి? ఇవి రెండు. 2 + 4 / 2 వాల్యూ ఎంత? 3. నెక్స్ట్ 4 + 0 / 2 2. నెక్స్ట్ 0 + 8 / 2 4. ఇప్పుడు B2లో ఉండే ఎలిమెంట్స్ ఏంటి? 4 2 4. ఇప్పుడు కంపేర్ చేయండి, 3 < 2 = 4 = అవ్వాలి. అయ్యింది. ఇప్పుడు B3 + B4 కాన్వెక్స్ లీనియర్ కాంబినేషన్ ఉండే ఎలిమెంట్స్ ఎప్పుడు కూడా < ఈక్వల్ టు ఉండాలి. ప్లేయర్ బీకి కాన్వెక్స్ లీనియర్ కాంబినేషన్లో ఉండే ఎలిమెంట్స్ ఎప్పుడు కూడా > ఈక్వల్ టు అదర్ కాలం అవ్వాలి. అదర్ కాలం అదర్ స్ట్రాటజీ ఆఫ్ ప్లేయర్ బి అవ్వాలి. అయిందా లేదా? అయింది. ఇంకో > 2 = కాబట్టి > ఈక్వల్ టు అయింది. అంటే ఇప్పుడు ఏంటి రాయాలి మనం? ద కాన్వెక్స్ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ B3 and B4 ఎలిమెంట్స్ ఆర్ > ఈక్వల్ టు B2, దేర్ ఫార్ ద కాన్వెక్స్ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ B3 and B4 డామినేట్స్ B2, హెన్స్ డిలీట్ B2. అర్థమైందండి? ఇప్పుడు B2 ఎలా డిలీట్ చేయాలి? కాన్వెక్స్ లీనియర్ కాంబినేషన్, కాన్వెక్స్ లీనియర్ ప్లేయర్ బీకి అయితే కాన్వెక్స్ లీనియర్ కాంబినేషన్లో ఉండే ఎలిమెంట్స్ అన్నీ కూడా > ఈక్వల్ టు అదర్ స్ట్రాటజీ ఎలిమెంట్స్ అవ్వాలి. అప్పుడు అదర్ స్ట్రాటజీని డిలీట్ చేయాలి. ఇంత ఇది మాడిఫైడ్ డామినెన్స్ ప్రాపర్టీ. సో ప్లేయర్ బీకి యూజ్ చేస్తాం, B2 డిలీట్ చేస్తాం. అంటే ఇప్పుడు నేను ఏంటి రాస్తున్నానంటే రెడ్యూస్డ్ పే ఆఫ్ మ్యాట్రిక్స్ రాస్తున్నాను. మళ్ళీ ఏంటి రెడ్యూస్డ్ పే ఆఫ్ మ్యాట్రిక్స్? B2 డిలీట్ చేసి రాయండి. అంటే B3 B4 స్ట్రాటజీస్ ఉన్నాయి, A2 A3 A4, ప్లేయర్ ఏకి మూడు స్ట్రాటజీస్ ఉన్నాయి. ఇప్పుడు పే ఆఫ్ మ్యాట్రిక్స్ మనం కనుక రాస్తే B3 2 4 0, B4 4 0 8, 2 4 0 4 0 8. ఇప్పుడు మళ్ళీ కంపేర్ చేయండి, 4 > 2, 0 > 4 కంపేర్ అవ్వట్లేదు. అలాగే అన్ని కంపేర్ చేయండి, మళ్ళీ కంపేర్ అవ్వట్లేదు. అప్పుడు ఏం చేయాలి? మళ్ళీ మాడిఫైడ్ డామినెన్స్ ప్రాపర్టీ యూజ్ చేయాలి. ఇప్పుడు ప్లేయర్ ఏకి యూజ్ చేయాలి, ప్లేయర్ బీకి యూజ్ చేయడానికి ఏం లేదు.
ప్లేయర్ ఏకి యూజ్ చేస్తే చాలా క్లియర్గా కనిపిస్తున్నది. ద కాన్వెక్స్ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఏ త్రీ ఏ ఫోర్ కన్సిడర్ చేయండి, డివైడెడ్ బై టూ కన్సిడర్ చేయండి. ఏ త్రీ ఏ ఫోర్ ఏ టూతో కంపేర్ చేయండి, అంటే ఏ టూ ప్లేయర్ ఏకి ఏమవ్వాలి, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు అవ్వాలి. ద కాన్వెక్స్ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ టూ ఆర్ మోర్ స్ట్రాటజీస్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఆల్ ద ఎలిమెంట్స్ ఇన్ ద కాన్వెక్స్ లీనియర్ కాంబినేషన్లో ఉండే ఎలిమెంట్స్ ఎప్పుడు కూడా గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఎనీ అదర్ స్ట్రాటజీ, ఎనీ అదర్ రో, దానికంటే ఎక్కువ అవ్వాలి కాన్వెక్స్ లీనియర్ కాంబినేషన్లో ఉండే ఎలిమెంట్స్. ఇప్పుడు ఏ త్రీ ఏ ఫోర్ ప్లస్ డివైడెడ్ బై టూ చేయండి, ఏ త్రీ ఏ ఫోర్ కలిపి ఫోర్ ప్లస్ జీరో ఇలా చూడాలి. ఇప్పుడు గో ఫోర్ ఫోర్ ప్లస్ జీరో ఏ త్రీ ఏ ఫోర్ ఇవి, ఫోర్ ప్లస్ జీరో డివైడెడ్ బై టూ ఇజ్ ఈక్వల్ టు టూ. నెక్స్ట్ వన్ జీరో ప్లస్ ఎయిట్ డివైడెడ్ బై టూ ఇజ్ ఈక్వల్ టు ఫోర్. ఇప్పుడు దీన్ని దేనితో కంపేర్ చేయాలి, ఏ టూతో కంపేర్ చేయాలి. ఏ టూ ఎక్కడుంది, ఇదిగోటి టూ అండ్ ఫోర్. ఇప్పుడు రెండు కూడా ఈక్వల్ టు వచ్చాయి, మనకి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు రావాలి గుర్తుపెట్టుకోండి. ఒకటి గ్రేటర్ దాన్ వచ్చినా పర్లేదు, ఒకటి ఈక్వల్ టు వచ్చినా పర్లేదు, ఎన్ని ఎలా రెండు గ్రేటర్ దాన్ రెండు ఈక్వల్ ఏమైనా వచ్చు, ప్రాబ్లం లేదు, బట్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు అవ్వాలి. సో అన్ని గ్రేటర్ దాన్ ఈక్వల్ టు వచ్చాయి అంటే ఏంటి, ఏ త్రీ ద కాన్వెక్స్ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఏ త్రీ అండ్ ఏ ఫోర్ డామినేట్స్ డామినేట్స్ ఏ టూ, హెన్స్ డిలీట్ ఏ టూ. ఏ టూని డిలీట్ చేయండి, ఏ టూని డిలీట్ చేయొచ్చు. ఏ టూని డిలీట్ చేస్తే ఏముంటాయి, ఏ త్రీ ఏ ఫోర్ బి త్రీ బి ఫోర్ ఫోర్ జీరో జీరో ఎయిట్. నెక్స్ట్ పేజ్లో రాస్తున్నాను. సో రిమైనింగ్ రెడ్యూస్డ్ పే ఆఫ్ మ్యాట్రిక్స్ ఈజ్ ఏ త్రీ ఏ ఫోర్ బి త్రీ బి ఫోర్. ఇలాగే ఉండాలని లేదండి, ఇది ఏ త్రీ ఏ ఫోర్ ఇది బి త్రీ బి ఫోర్, ఇది బి వన్ బి టూ ఉండొచ్చు, ఇది ఏ త్రీ ఏ ఫోర్ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. రెడ్యూస్డ్ పే ఆఫ్ మ్యాట్రిక్స్ ఫోర్ జీరో జీరో ఎయిట్. ఇప్పుడు ఇది పే ఆఫ్ మ్యాట్రిక్స్, రిమైనింగ్ పే ఆఫ్ మ్యాట్రిక్స్ రెడ్యూస్డ్ పే ఆఫ్ మ్యాట్రిక్స్ మనకి ఇది పే ఆఫ్ మ్యాట్రిక్స్ మిగిలింది. ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఏమైనా డామినేషన్ ప్రిన్సిపల్ అప్లై అవుతుందేమో. ఫోర్ గ్రేటర్ దాన్ జీరో జీరో లెస్ దాన్ ఫోర్ గ్రేటర్ దాన్ జీరో జీరో లెస్ దాన్ ఎయిట్ ఇంకా అవ్వదు, ఇంకా ఏది అవ్వదు, మాడిఫైడ్ అవ్వదు, డామినెన్స్ అవ్వదు, ఏ ప్రిన్సిపల్ అప్లై చేయడం అవ్వదు. ఇప్పుడు ఏంటైంది, టూ బై టూ రెక్టాంగులర్ గేమ్లోకి వచ్చింది మన పే ఆఫ్ మ్యాట్రిక్స్. ఇప్పుడు ఏం చేయాలి మనం, ప్రొసీజర్ ఆఫ్ ఫార్ములాస్ ఆఫ్ టూ బై టూ రెక్టాంగులర్ గేమ్ వితౌట్ సాడిల్ పాయింట్ ఫార్ములాస్ తీసుకుని సాల్వ్ చేయడమే అంతే. ఏంటి చేయాలి, ఆప్టిమల్ స్ట్రాటజీస్ ఫర్ ప్లేయర్ ఏ, ఆప్టిమల్ స్ట్రాటజీస్ ఆఫ్ ప్లేయర్ ఏ అండ్ ఆప్టిమల్ స్ట్రాటజీస్ ఆఫ్ ప్లేయర్ బి ఆప్టిమల్ స్ట్రాటజీస్ ఆఫ్ ప్లేయర్ బి అండ్ వాల్యూ ఆఫ్ ది గేమ్, ఇవి మూడు మనం క్యాల్కులేట్ చేయాలి. వాల్యూ ఆఫ్ ది గేమ్ ఇవి మూడు మనం క్యాల్కులేట్ చేయాలి. వీటన్నిటికీ మాకు ఫార్ములా తెలుసు, నేను రిపీట్ చేయట్లేదు, ఇంకా నెంబర్ ఆఫ్ టైమ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. పీ వన్ క్యాల్కులేట్ చేయాలి, పీ వన్ ఏ వన్ వన్ ఏ వన్ టూ ఏ టూ వన్ ఏ టూ టూ అనుకున్నారనుకోండి, ఏ టూ టూ మైనస్ ఏ టూ వన్ ఫార్ములా ఎయిట్ మైనస్ జీరో డివైడెడ్ బై ఏ వన్ వన్ ప్లస్ ఏ టూ టూ ఫోర్ ప్లస్ ఎయిట్ మైనస్ ఏ వన్ టూ ప్లస్ ఏ టూ వన్ జీరో ప్లస్ జీరో. సో హెన్స్ ఇట్ ఈస్ ఎయిట్ బై ట్వెల్వ్ టూ బై త్రీ. సిమిలర్లీ పీ టూ వన్ మైనస్ పీ వన్ వన్ బై త్రీ. సో దేర్ ఫార్ ఆప్టిమల్ స్ట్రాటజీస్ ఫర్ ప్లేయర్ ఏ ఇట్ ఈస్ డినోటెడ్ బై ఎస్ఏ ఇజ్ ఈక్వలెంట్ బి ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్. నాలుగు స్ట్రాటజీస్ ఉన్నాయి, ఏ వన్ వాల్యూ ఇందులో ఏం మిగిలాయి, ఏ త్రీ ఏ ఫోర్ ఏ త్రీ ఏ ఫోర్ ఉన్నాయి, అంటే ఏ వన్ ఏ టూ జీరో. ఏ త్రీకి కరస్పాండింగ్ ప్రాబిలిటీ టూ బై త్రీ, ఏ ఫోర్కి వన్ బై త్రీ. అలాగే ఆప్టిమల్ స్ట్రాటజీ ఫర్ ప్లేయర్ బి క్యూ వన్ ఇజ్ ఈక్వల్ టు ఏ టూ టూ మైనస్ ఏ వన్ టూ, అంటే ఎయిట్ మైనస్ జీరో. ఇది కూడా
డివైడెడ్ బై 4 + 8 ప్లస్ మైనస్ ఆఫ్ 0 + 0 వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే 2/3 ఇది కూడా 2/3 Q2 ఈజ్ ఈక్వల్ టు 1 - Q1 దట్ ఈస్ 2/3 1/3 ఆప్టిమల్ స్ట్రాటజీస్ ఫర్ ప్లేయర్ బి B1, B2, B3, B4. దేనికి వాల్యూస్ ఉన్నాయి ఇక్కడ చూసుకోవాలి. బీ త్రీ బీ ఫోర్కి ప్రాబిలిటీస్ ఉన్నాయి. బీ త్రీ బీ ఫోర్లు 2/3 1/3 సో B1 B2 0. సో ఇవి ఆప్టిమల్ స్ట్రాటజీ ప్లేయర్ ఏ అండ్ ప్లేయర్ బి. ఇప్పుడు ఏంటి క్యాలిక్యులేట్ చేయాలి వాల్యూ ఆఫ్ ది గేమ్ మ్యూ. మీకు ఫార్ములా తెలుసు A11 A22 - A12 A21 - A12 + A21 ఇది ఫార్ములా. మీ ఫార్ములా అప్లై చేస్తే వాల్యూ ఎంత వస్తుందంటే 8/3. ఇప్పుడు ఇది మ్యాక్సిమం అండ్ మినిమాక్స్ వాల్యూ మధ్యలో ఉంది లేదా ఒకసారి చెక్ చేసుకోవడమే. 3 2s are 6 2.20 3 6s are 18 లైక్ దట్ 2.6 మనకి మ్యాక్సిమం వాల్యూ ఎంత వచ్చింది 2 మినిమాక్స్ వాల్యూ 4 2కి 4కి మధ్యలో ఉందా ఉందా లేదా ఉంది 2.6 ఇంతే. ఎలా చెక్ చేసుకుంటే చాలు. ఇది ఇది ఒక గేమ్ మనకి ఒక MBN గేమ్ ఇస్తే డామినెన్స్ ప్రిన్సిపల్ మాడిఫైడ్ డామినెన్స్ ప్రిన్సిపల్ అంటే డామినెన్స్ ప్రిన్సిపల్ అనుకోండి అంతే. రెండు కూడా డామినెన్స్ ప్రిన్సిపల్ కిందే వస్తాయి. డామినెన్స్ ప్రిన్సిపల్ని అప్లై చేసి 2/2 రెక్టాంగులర్ గేమ్ కింద రెడ్యూస్ చేసుకోవాలి. ఇకోటి ఇది 2/2 రెక్టాంగులర్ గేమ్ ఇది ఇలా రెడ్యూస్ చేసుకోవాలి గేమ్ని. రెడ్యూస్ చేసుకున్న తర్వాత ఈ ఫార్ములాస్ అప్లై చేయాలి. ఆప్టిమల్ స్ట్రాటజీ ఆఫ్ ప్లేయర్ ఏ ప్లేయర్ బి వాల్యూ ఆఫ్ ది గేమ్ క్యాలిక్యులేట్ చేయాలి. అర్థమైంది కదండి. ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.